ఇది ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న కందుకూరు గ్రామం. ఇప్పుడింత అందంగా ఆహ్లాదంగా కళకళలాడుతున్న ఈ ఊరు మూడేళ్ల క్రితం ఇలా లేదు. దేశంలో ఉన్న చాలా గ్రామాల్లాగే కరువుతో అల్లాడేది. అలాంటి సమయంలో ఒకే ఒక్క ఆలోచన ఇక్కడి రైతుల జీవితాల్నే మార్చేసింది. కాలాలతో సంబంధం లేకుండా గ్రామస్తులు ఎప్పుడూ కళకళలాడేలా చేసింది ఆ ఆలోచనే డైరీ ఫామ్. అవును, 2009లో కందుకూరు గ్రామంలో 600 కుటుంబాల నుంచి వచ్చే పాల దిగుబడి కేవలం 200 లీటర్లు. అప్పటి వరకు వారి దృష్టిలో పాడి ఇంటి అవసరాల కోసమే. వ్యవసాయమే వారి జీవనాధారం. రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటిపోతుంటే వర్షాలు సకాలంలో కురవక కరెంటు కోతలతో బతుకు కనాకష్టమైపోయింది. అప్పుడే ఇక్కడి రైతులకు డైరీ ఫామ్ ఆలోచన వచ్చింది. కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి లాభం లేదని పాల వ్యాపారంపై దృష్టి పెట్టారు. 3 ఏళ్లలో కందుకూరు పాల దిగుబడి 10 రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఉత్పత్తి అవుతున్న పాలు 2000 లీటర్లు. మదర్ డైరీతో పాటు తిరుమల, జెర్సీ వంటి ప్రధాన డైరీలకు కందుకూరు నుంచి పాలు సప్లై అవుతున్నాయి. తక్కువ నీరు ఉన్న భూమిలో పశుగ్రాసం వేసుకుంటూ ఉన్న భూమిని వినియోగించుకుంటూనే పాడి పరిశ్రమను వృద్ధి చేసుకుంటున్నారు. నీరు ఎంత అందుబాటులో ఉందో దానికి తగినట్టే ఆవుల సంఖ్య ఉండేలా జాగ్రత్త పడుతున్నారు ఈ ఊరి రైతులు. దీంతో పశుగ్రాసానికి ఎలాంటి లోటు లేకుండా పాడి పరిశ్రమ సాఫీగా సాగిపోతోంది. మరోపక్క కూరగాయల సాగు జరుగుతోంది. కూరగాయల ధరలు అమాంతంగా పడిపోవచ్చు, పెరగొచ్చు, కానీ పాల ధర పెరగడమే కాని తగ్గే అవకాశమే లేదు. డైరీ వల్లే కరువు కాలంలో కూడా కందుకూరు రైతులకు క్రమం తప్పకుండా ఆదాయం వస్తోంది. అంతేకాదు, దీనివల్ల వచ్చే పేడ, పుట్టే ఆవుదూడలు రైతుకి అదనపు ఆదాయం. కందుకూరు గ్రామంలో రోజురోజుకి వృద్ధి చెందుతున్న పాడి పరిశ్రమ యువతను ఆకర్షిస్తోంది. వారికి లాభదాయకమైన పని కల్పిస్తోంది. దీంతో గ్రామంలో నిరుద్యోగం కూడా తగ్గింది. ఇక పాడి పరిశ్రమ వల్ల దోమలు స్వైరవిహారం చేయకుండా అడ్డుకోవడానికి ప్రతిరోజు రాత్రిపూట వేపాకుతో మంటలు వేస్తారు. దోమతెరలు కూడా వాడతారు. కోయంబత్తూరుకి చెందిన CO3 CO4 పశుగ్రాసాన్ని వాడుతూ అధిక పాల దిగుబడిని సాధిస్తున్నారు. కందుకూరులో డైరీ ద్వారా తమ వార్షిక ఆదాయాన్ని పెంచుకున్న రైతులంతా ఆదర్శ రైతుల కిందే లెక్క. ఎందుకంటే ఈ రైతులు కాలాన్ని జయించారు, కరువును జయించారు. పాడి పరిశ్రమకు కందుకూరును ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దారు. ఈ ఫ్రెష్ రైతు చైతన్యమే దేశ సౌభాగ్యం.